నంది అవార్డుల వివాదం, ఓటు హక్కుపై తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు మండిపడుతుండడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం స్పందించారు. సినీ ప్రముఖులు పోసాని కృష్ణమురళి మంత్రి పైన తీవ్రంగా మండిపడ్డారు. మరికొందరు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తనకు ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు లేకపోతే శాసనసభ సభ్యుడిగా ఎలా అవుతానని లోకేష్ ప్రశ్నించారు. తాను నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యాఖ్యలు చేయడంతో తన ఓటు హక్కు ఎక్కడ ఉందోనని కొందరు ఆరాధిస్తున్నారని చెప్పారు. తాను ఎమ్మెస్సీని అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. తన తనయుడు దేవాంశ్ కు ఉండవల్లిలోనే ఆధార్ కార్డు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తనకు ఓటు హక్కు లేకుంటే తాను శాసనమండలికి ఎలా వచ్చానో ఆలోచించాలన్నారు. అలాంటి అవగాహన కూడా లేని వారు తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తనకు ఏపీలోనే ఓటు హక్కు ఉందని స్పష్టం చేశారు. నంది అవార్డులపై సినీ రంగానికి చెందిన పలువురు విమర్శలు చేస్తున్నారు. దీనిపై సోమవారం లోకేష్ మాట్లాడుతూ, ఏపీలో ఓటు హక్కు, ఆధార్ కార్డు లేని వారు హైదరాబాద్ లో కూర్చొని నంది అవార్డులపై విమర్శలు చేయటమేంటని ప్రశ్నించారు. ఎన్ఆర్ఏలు మాత్రమే విమర్శలు చేస్తున్నారన్నారు. లోకేష్ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు మండిపడ్డారు. తాము ఎన్ఆర్ఏలమని లోకేష్ చెబుతున్నారని, మరి ఆయన ఎవరు అని పోసాని కృష్ణమురళి ధ్వజమెత్తారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ కూడా లోకేష్ పైన నిప్పులు చెరిగారు. లోకేష్ వ్యాఖ్యలు సరికాదని జంగా గౌతమ్ విమర్శించారు. లోకేష్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నంది అవార్డులకు కులం ఆపాదించవద్దని చెబుతూనే కళాకారులకు ప్రాంతాలు ఆపాదించే పనికి లోకేష్ పూనుకున్నారన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలోని సభ్యులను రేషన్ కార్డ్, ఆధార్ కార్డులు చూసి నియమించారా అని ప్రశ్నించారు. ఇల్లు ఎక్కడ ఉన్నాయో చూసి నటులకు అవార్డులు ఇచ్చారా అని జంగా గౌతమ్ నిలదీశారు. ఎక్కువ నంది అవార్డులు వచ్చిన బాలకృష్ణ ఇల్లు ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. దీనికి ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అన్నారు. రాజకీయ ప్రమేయంతో నంది అవార్డుల ఎంపిక జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ప్రకటించిన అవార్డులు రద్దు చేయాలన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.